హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తాజ్. మీరు చూస్తున్నారు తాజు లాజిక్స్ ఛానల్. సో గైస్, ఇక్కడ చూసినట్టయితే మన దగ్గర మన 2 బైక్స్ అయితే ఉన్నాయి. ఒకటి డామినార్ 400, ఇంకోటి వచ్చి సిటీ 100. సో దీనికి అయితే కంపేర్ అయితే చేయకూడదు. సో ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే, మామూలుగా ఈ 2 బైక్స్ అయితే నా దగ్గర ఉన్నాయి బజాజ్లో. ఇది వచ్చేసి లో ఎండ్, ఇది వచ్చేసి హై ఎండ్, ఇది వచ్చేసి 100 సీసీ. సో బజాజ్లోనే తక్కువలో ఉండే సీసీ ఇది 100. సో దీనికంటే తక్కువ అయితే లేదు. ఆ తర్వాత ఇది వచ్చేసి డామినార్ 400. సో దీనికంటే ఎక్కువ సీసీ ఉన్న బైక్ అయితే ప్రజెంట్ మార్కెట్లో బజాజ్లో అయితే లేదు. సో ఒకసారి మనం ప్రివ్యూ అయితే చూద్దాం, రండి. సో గైస్, మామూలుగా అయితే మనం దీన్ని కంపేర్ అయితే చేయకూడదు. సో నా దగ్గర ఉందని నేను కంపేర్ చేస్తున్నాను అంతే. సో ఫస్ట్ ఇక్కడ కంపేర్ అయితే చేద్దాం. సో ఏంటంటే, ఈ రెండు వచ్చేసి సేమ్ కంపెనీస్ కాబట్టి నేను కంపేర్ అయితే చేస్తున్నాను. సో ఇది వచ్చేసి 100 సీసీ, ఇది వచ్చేసి 400 సీసీ. సో డిఫరెన్స్ వచ్చేసి 300 సీసీ వరకు దీన్ని డిఫరెన్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి ఇంజిన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడదాం. సో ఇది వచ్చేసి 9 to 8 పిఎస్ పవర్ వరకు ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది వచ్చేసి 40 పిఎస్ పవర్ వరకు మనకు ప్రొడ్యూస్ చేస్తుంది. అట్ ఆర్పిఎం అయితే నాకు ఐడియా లేదు. సో దీనికి వచ్చేసి ఆర్పిఎం అలాంటిది ఏం లేదు. సో అందుకని నేను చెప్పలేదు. సో ఇది వచ్చేసి 6500 ఆర్పిఎంకి వచ్చేసి 35 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఇది రిలీజ్ చేస్తుంది. ఇది లిక్విడ్ కూల్ ఇంజిన్, ఇది వచ్చేసి ఎయిర్ కూల్ ఇంజిన్. సో ఇదైతే తేడా అయితే చాలా ఉంది గాయ్. సో ప్రైస్లో కూడా చాలా తేడా అయితే ఉంది. బట్ ఇది కంఫర్టబుల్లో వచ్చేసి సిటీ 100 ఈస్ బెస్ట్ అని చెప్పాను. సో ఎందుకంటే ఇది పిలియన్ సీట్. సో పిలియన్ సీట్ చూసుకున్నట్టయితే ఇది సింగిల్ సీట్ అయితే మనకు వస్తుంది. సో ఇందులో వచ్చేసి కంఫర్టబుల్గా మనం కూర్చోవచ్చు. సో లేడీస్ ఉంటే చాలా కంఫర్టబుల్గా ఇక్కడ కూర్చోగలరు లేడీస్. సో అదే ఇక్కడ మన డామినోలో చూసుకున్నట్టయితే సీట్ అయితే చాలా తక్కువ ఉంది, అది కూడా హార్డ్గా కూడా ఉంది. సో దీనికి కంపేర్ చేస్తే ఇది వచ్చేసి చాలా కొంచెం సాఫ్ట్గా అయితే ఉంది, ఇది వచ్చేసి హార్డ్గా ఉంది. సో మా అమ్మ కూడా సరిగా ఇక దీంట్లో కూర్చోలేదు. సో ఇందులో కూర్చోవాలంటే కొంచెం ప్రాబ్లం. సో అందుకే మీరు తీసుకునేటప్పుడు ఒకసారి ఆలోచించండి. సో ఆర్వన్తో కంపేర్ చేస్తే ఇది చాలా బెస్ట్ అని చెప్తాను. సో ఆర్వన్ వచ్చేసి ఇంకా ఎక్కువ హైట్ ఇంత అయితే ఉంటుంది హైట్, అది రియర్ సీటు. సో గైస్, పర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నట్టయితే ఇది అఫ్కోర్స్ ఇది టాప్లో వస్తుంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్లో వస్తుంది. సో ఇది మీకు పర్ఫార్మెన్స్ కావాలంటే మీరు ఈ బైక్ని అయితే తీసుకోండి. సీటీ 100 అంది, దేనికి పనికిరాదు మనకు. బట్ ఇది వచ్చేసి మైలేజ్ కింగ్ ఇది. సో మైలేజ్ అయితే చాలా ఎక్కువ ఇస్తుంది. లీటర్కి ఇది 85 కిలోమీటర్ పర్. సో గైస్, ఇది వచ్చేసి లీటర్కి 85 కేఎంపిఎల్ అయితే మనకు మైలేజ్ అయితే ఇస్తుంది సిటీ 100. సో అది వచ్చేసి 25 to 30 కేఎంపిఎల్ మాత్రమే ఇస్తుంది. సో బిగ్ డిఫరెన్స్. సో మీకు మైలేజ్ కావాలంటే సో దిస్ ఇస్ ద నెంబర్ వన్ బైక్. అది కూడా ఇది పాత బైక్, ఇది మా డాడ్ బైక్ గైస్, మా నాన్న బైక్ ఇది. సో ఇంకా నా దగ్గరే ఉంది, ఇది ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయితే అయింది ఈ బైక్ని కొని. సో ఈ బైక్ కొని మీకు తెలిసి ఉండేది 1 వీక్ ఒక కూడా కాలేదు. సో 10 డేస్ అయితే అయింది ఈ బైక్ కొని మనము. సో గైస్, ఇది వచ్చేసి కంపారిజన్ అయితే చేస్తాను. సో దీనికి అయితే అసలు మనం కంపారిజన్ చేయకూడదు. సో నా దగ్గర టాప్ ఎండ్ ఉంది, లో ఎండ్ ఉంది. సో సేమ్ కంపెనీ. సో దీనికంటే లోయర్ సీసీ అయితే లేదు. సో దీనికంటే హయ్యర్ సీసీ అయితే లేదు. సో అందుకని కొంచెం బాగుంటుంది నేను వీడియో అయితే చేస్తున్నాను. సో మామూలుగా అయితే దీన్ని కంపేర్ చేయకూడదు గాయస్. సో ఇది వాటి వీడియోస్ నా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి తాజు లాజిక్స్ ఛానల్కి. సో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ నేను చేస్తుంటాను. సో ఇంకా వచ్చేసి మనం రివ్యూ అయితే చేయలేదు మన డామినార్ 400. సో 1000 కిలోమీటర్ అయిన తర్వాత చేద్దామని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ 750 కిలోమీటర్ వరకు అయితే రన్ అయితే అయింది మన డామినార్ 400. సో 1000 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత నేను ఒక డీటెయిల్డ్ రివ్యూ అనేది మీకు ఇస్తాను గాయస్ డామినార్ గురించి. సో ఓకే గాయస్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.